ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ సోదరులు, అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణమిచ్చేటోళ్ళు, మా కుర్మ యాదవ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే, పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే, ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే, ఇవాళ ఇప్పటికే మీద మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు. ఏమని, అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు, అయితే 100 కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది, రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినాం అంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో, తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష, మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో, ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో, అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీకా అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగనమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు, తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా, ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి, ఏం చేసినాం 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే, పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట కూర్చోండి కూర్చోండి కూర్చోండి